కుర్రోడు ఇలా కుర్చీలో కూర్చున్నాడు. ఒక అమ్మాయిని తరుముతున్నారు. తరుముతుంటే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది. అక్కడ ముసలోని కట్టేసి ఉన్నారు. ఈ కుర్రోడు కూర్చున్నాడు కులాసగా. ఇతను పక్కన ఒక కర్ర కూడా ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరిని హెల్ప్ అడిగితే బాగుండదు, ముసలోన్న ఈ కుర్రోన్న? కుర్రోడి దగ్గర కర్ర ఉంది, కూర్చుని ఉన్నాడు. అక్కడేమో ముసలోని కట్టేశారు. తాత తాత హెల్ప్ అంటే ఏం పీకుతాడు ముసలాడు? మీకు అర్థమైపోయింది అది చాలా ఫాస్ట్, మామూలేవాడు కాదు. మీకు కూడా అర్థమైందా? ఆవిడ కొంచెం అర్థమైంది. మీకు మొత్తం అర్థమైపోయిందా? ఇప్పుడు నాలుగు వైపులా కట్టేసిన వాడిని హెల్ప్ అడుగుతారా? మేకుడు కొట్టేసి కాళ్ళు కట్టేసి అసలే అనుభవం అర్థమైందా? అర్థమైంది కదమ్మా. ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు, చక్రం ఉంది. రాముడు ఉన్నాడు, బాణం ఉంది. హనుమంతుడు ఉన్నాడు, గద ఉంది. అమ్మవారు ఉన్నారు, అన్ని ఉన్నాయి. అర్థమైందా? మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తారు కదా, ఎవరు అది బకించని చట్టం చెప్తారు కదా, త్వం హి దుర్గా దశ ప్రహరణాయుధ. అమ్మా నువ్వు దుర్గవి, పది చేతుల్లో ఆయుధాలు కలిగిన ఓ తల్లి, ఓ భరతమాత నీకు నమస్కారం అన్నారు. అటువంటి అమ్మ మన వెనకాల ఉంటే అన్ని ఆయుధాలు పట్టుకుని దశ 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 ప్రహరణాయుధ పది ఆయుధాలు పట్టుకుని అమ్మవారం అంతా ఉంటే అసలు నాలుగు మేకులు పీక్కోలేని వాడు మన దగ్గర ఏం పీకుతాడమ్మా? ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి. అవునా? సో కాబట్టి వాళ్ళ మతం ఏంటంటే వ్యాపారం. ఆ వ్యాపారం ఇప్పుడు ఆ ప్రొడక్ట్కి ఒక సేల్స్ గర్ల్ ఉన్నట్టుగా సేల్స్ బాయ్ ఉండాలిగా. ఈ సేల్స్ బాయ్ ఎవరంటే ఈ నాలుగు మేకులు అంతే. మీరు ఆలోచిద్దాం, ఒక మాట ఆలోచిద్దాం. ఇక్కడ మనం ఒక 50 మంది ఉన్నామండి. 50 మందిలో ఎంతమంది చచ్చిపోరు చేత? అందరూ పోతాంగా. ఎప్పుడు పోతామో తెలియదు అంతే. ఓ 10 ఏళ్ళ 20 ఏళ్ళ 30 ఏళ్ళ బకెట్ దండేసి వికెట్ పడిపోతుంది. అందులో తేడా లేదు, అవునా? సరే, నేను ఎప్పుడు తుమ్మలేదండి, తగ్గలేదండి అన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారా? అంటే రోగం అందరికి కామనం, అవునా? రైట్ రైట్. మరి నేను ముసలోని అవనండి, ముసలిదాన్ని అవను. నా జుట్టు ఎప్పుడు బొగ్గులా నల్లగా ఉంటుంది, కుదురుద్దా? ముసలిది అయిపోవలసిందేగా, ముసలిది అయిపోవలసిందేగా, అవునా? చావు వచ్చేస్తుంది, ముసలితనం వచ్చేస్తుంది, రోగం వచ్చేస్తుంది. ఇవి తప్పవు. దీనికే పెద్దవాళ్ళు చెప్తారు, జన్మ మృత్యు జర వ్యాధి, పుట్టడము ముసలితనము రోగము చావు, ఈ నాలుగు ఎవరు తప్పించలేరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు తప్పిస్తారు? ఎవరు పుట్టిచ్చాడో వాడు తప్పిస్తాడు. మీకు రెండు కథలు చెప్తాను, అలరి చేయకుండా వినండి. ఒక ఇంట్లోకి ఇల్లు ఖాళీ చేస్తున్నారు. అద్దెంటికి అమ్మాయి ఎవరైతే అలరి చేయకూడదు, నువ్వు గుడ్ బాయ్ కదా, అలరి చేయకూడదు, నువ్వు ఇది, నువ్వు గుడ్డు, మాట్లాడితే గాడిది గుడ్డు, మాట్లాడకపోతే వెరీ గుడ్ నువ్వెవరు వెరీ గుడ్డే కాదు. వెళ్ళిపోదాం మనం, వెళ్ళిపోదాం బంగారు. సరే, ఒక ఇంట్లో అర్థం అన్నీ తీసారా, అర్థం ఒకటి రావట్లేదు, అంటే గుమ్మం కంటే పెద్దగా ఉంది, ఏం చేద్దాం అని ఇంక డిస్కషన్. డిస్కషన్ ఒకటి అన్నాడు, కోసేద్దామండి అన్నాడు. ఆడిదేం పోయింది, ఆడిదేం పోయింది, ఏదో సామెత ఉందిగా, అది నీది కాకపోతే ఢిల్లీ దాకా దేకమన్నారంట. అలాగా సరే, మరి కోసేద్దామంటే అలా కాదండి, పూణో పని చేద్దామండి. పైన అదే పైన పైన ఇంటి పైన కప్పు కప్పులు వేపేద్దామండి, దాన్ని తీసేద్దాం అన్నారు. ఇలా ఎవడు కాడు తోచింది ఇస్తున్నాడు. ఒకడు అన్నాడు, అసలు లోపలికి ఎలా వచ్చింది అని చెప్పండి. ఓ ఎవడోనో ఇల్లు కట్టే ముందే అర్థం పెట్టి ఇల్లు కట్టడు కదండి. అంటే మనం ఆలోచించాలి లోపలికి ఎలా వచ్చింది. నమ్మ అదొద్దా మూలం. అలాగే ఇక్కడ మనం విషయంలోకి వస్తే ఇక్కడికి దరిద్రం ఎలా వచ్చింది, మన వల్ల, మన అలసత్వం వల్ల. ఎందుకు వచ్చింది చెప్పండి? మనం గుడికి వెళ్ళకపోవడం వల్ల, మనం టీవీకి అదుక్కుపోవడం వల్ల, మనకి సెల్లో సొల్లు ఎక్కువైపోవడం వల్ల, మన లోపం ఉందిగా. ఇంకొంచెం బాగా చెప్తాను. మనకి డాక్టర్ గారు పక్కనే ఉన్నారు,
మనకి రోగం రావడానికి కారణం ఏంటి తెలుసా? ఆ ఫీవరు, డెంగ్యూ ఫీవరు, లేకపోతే ఆ స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, పంది ఫ్లూ ఏవో వస్తుంటాయి. ఈ రోగాలు రావడానికి కారణం ఏంటి? సరైన ఆహారం తీసుకో. ఇంకో మంచి పాయింట్ చెప్పాలి, ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం. ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం, రోగ నిరోధక శక్తి. రోగ నిరోధక శక్తి అంటే ఇప్పుడు రోగం గొప్పది కాదు, రోగం ఎప్పుడు బలహీనమైనదే, కానీ నువ్వు బలహీన పడ్డం వల్ల అది లోపలికి వచ్చి ఇప్పుడు రాత్రి పడుకునే ముందు తలుపులు వేసి పడుకున్నారు అలా వదిలేస్తారా? ఎందుకని? దొంగలు వస్తారు కావునా? అవునా? నువ్వు తలుపులు తీసి పడుకుని దొంగలు వచ్చారు దోచేశారు అని మొహం వాపుకుంటే ఎలా మేం చేయాలి? అవునా? అలాగే మన బలహీనతల వలన ఇలాంటి దొంగలు వస్తున్నారు. వచ్చి ఏం చెప్తున్నారు? ఏ దేవుడైనా ఒకటేలే అనే మన దగ్గరికి వచ్చి, నోను మా వాడే బాసు, నమ్మపోతే లాసు, ఇదే మేము ఇచ్చేది లాసు, మీరు మా దేవుడు నమ్మకపోతే నరకమే, ఆ తర్వాత మేము నరకడమే అనే స్థితికి వచ్చారు. ఎందుకంటే అది పాషండ మతం, వాళ్ళకి దయ ఉండదు, వాళ్ళకి మానవత్వం ఉండదు. అర్థమైందా? వాళ్ళు ఒక వంక పెడతారు, మా దేవుడు నమ్ముకుంటే అన్నీ తగ్గిపోతాయని. మరి నిజమే, నువ్వు చెప్పిన దేవుడు నమ్ముకుంటే అన్నీ తగ్గిపోతాయి అనుకుందాం. మరి మీ దేవుణ్ణి మాత్రమే నమ్ముకున్న బోల్డ్ దేశాలు ఉన్నాయి కదా, మరి ఆ దేశాల్లో జనం చచ్చిపోతున్నారు, ఆ జనాలకు రోగాలు వస్తున్నాయి, అక్కడ హాస్పిటల్ ఉన్నాయిగా, పెట్టకూడదు కదా. అవునా కదా, మీ దేవుణ్ణే నమ్ముకున్న దేశంలో అసలు హాస్పిటల్ ఉండకూడదుగా. ఇప్పుడు మొన్న ఒక ఆయన చచ్చిపోయాడు, ఒక సినిమా హీరో. మళ్ళీ నిన్న పాప 52 మంది కరీంనగర్ జిల్లాలో చచ్చిపోయారు. చచ్చిపోతే కొన్ని ఈ కుక్కల పోస్టులు పెట్టి, మీరంతా విగ్రహారాధన చేస్తున్నారు అందుకే దేవుని ఉగ్రత మీపై పడింది, మీరంతా చచ్చిపోయారు అని పెట్టారు. ఇప్పుడు ఎవడైతే విగ్రహారాధన చేస్తే తప్పు అంటున్నాడో వాళ్ళ తాత ముత్తాతలు కూడా అదే చేశారుగా. అవునా? ఇప్పుడు ఆ శ్రీనివాసరావు ఆడికి ఆ పేరు ఎవరు పెట్టారు? ఆ వెంకటేశ్వర స్వామి మొక్కితే పుట్టాడు వాడు, అందుకే పెట్టారు. రాంబాబు ఆ పేరు ఎందుకు పెట్టారు? వాడికి రాములు గారికి మొక్కారు, పుట్టాడు, అందుకే రాంబాబు పెట్టారు. కానీ వాడికి అమ్మ మీద నాన్న మీద గౌరవం లేదు కదా. అమ్మ నాన్న మీద, అమ్మ నాన్న ఏ దేవుడు నమ్మారో వాటి మీద నమ్మకం గౌరవం లేదు కాబట్టి ఆడేదో బుక్ చదివాడు, చెక్ వచ్చిందని లక్ వచ్చిందని దిక్కుమాలిన ఏదోలా వేషాలు వేస్తున్నాడు, సిక్ అయిపోయి. బాగా గుర్తుపెట్టుకోండి, ఏ మతం వాడైనా, ఏ దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా ముసల్తనం తప్పదు, చావు తప్పదు, రోగం తప్పదు. దేవుడు ఉన్నాడనే వాడికి ఉంటాయి, దేవుడు లేడనే వాళ్ళకి ఉంటాయి. కానీ మధ్యలో మన బ్లడ్ పైకి కిందకి అలా ఇలా తిరుగుతున్నప్పుడు వేడి మీద ఉండి, మా వాడు ఒక్కడే దేవుడు, మీ దేవుడు దెయ్యం, సైతాను, ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఎందుకంటే దొంగలు అంతా నాకే కావాలనుకుంటారు. మీకు ఒక కథ చెప్తాను. ఈ దొంగలు ఎలాంటి వాళ్ళంటే, ఇద్దరు స్నేహితులు పొద్దున్నే వాకింగ్కి వెళ్తున్నారు. వెళ్తుంటే ఎవరో ఒక ఆయన రొప్పుకుంటూ వస్తున్నారు, బాబోయ్ బాబోయ్ బాబోయ్. ఏమైంది సార్, ఏమైందంటే పెద్ద ఆయన. వీళ్ళు అన్నారు, ఆయన అన్నాడు, అక్కడ మనుషుల్ని చంపేసేది ఉంది, మనుషుల్ని చంపేసేది ఉంది అన్నాడు. మనుషుల్ని చంపేసారు, ఏంటండి ఏంటండి అన్నాడు. ఏమో ఏమో మనుషుల్ని చంపేసేది అది అంటూ ఆయన పరిగెట్టుకుని ఒప్పుకుంటూ వెళ్ళిపోయాడు. వీళ్ళు ఏంటో చూద్దామని వెళ్ళారు. వెళ్తే తుప్పల్లో ఎన్ని బంగారు కడ్డీలు ఉన్నాయి, అన్ని బంగారు కడ్డీలు. ఒరే అసలు ఈ పెద్దానికి బుద్ధి ఉందా, వీడికి అసలు బుర్ర ఉందా, మనుషుని చంపేసేది అంటాడు ఏంట్రా, బంగారం ఉంటాను బంగారంలాగా. ఒరే ఆడికి బుర్రలేదా నోజే, మనం దీన్ని పంచేసుకుందామండి. మరి పంచుకుందామని మనమే సంచులు తీసుకురాలేదు కదా, ఎలా మరి అని, ఓ పని చేద్దాంరా, నువ్వు బజార్కి వెళ్ళి సంచులు తీసుకుని అలాగే టిఫిన్ తెచ్చే, మనం మార్నింగ్ వాక్ వచ్చాం కదా, వీక్ అయిపోయాం కదా, ఇంత మోసుకెళ్ళాలి కదా, నువ్వు టిఫిన్ తీసుకొచ్చే అన్నాడు. ఆడు సరేరా అని వెళ్ళాడు. వెళ్ళాక ఈ డాలు చెప్తున్నాడు, ఏమని, అయ్యో అనవసరంగా నేను ఒక్కనే వచ్చాను వాకింగ్కి, ఇద్దరం వచ్చాం వాకింగ్కి, నేను ఒక్కనే వచ్చుంటే ఇదంతా మన సొంతమైంది కదా, అనవసరంగా వాడి